హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ బ్రాండ్. దిస్ ఇస్ యువర్ శివ. సో నమస్తే అందరికీ. సో ఈరోజు నుంచి నేను ఈ ఛానల్లో తెలుగులో మీకు ఫిజిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఫిజిక్స్ టాపిక్స్ ఏవైతే మనకున్నాయో అవి తెలుగులో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఏ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే రిఫ్లెక్షన్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? సో ఎలా యూజ్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది, సో దానివల్ల ఏమి ఉపయోగం మనకి, ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఏంటి రిఫ్లెక్షన్ అంటే, ఎందుకు ఈ రిఫ్లెక్షన్ అంటే, ఎలా ఈ రిఫ్లెక్షన్ జరిగేది, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. జనరల్గా మనం ఇప్పుడు ఐస్ క్లోజ్ చేయను ఒకసారి. ఐస్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మనకేం కనపడదు, వినపడతూ ఉంటాయి బట్ కనపడతా ఉండవు. సో మనం ఐస్ ఓపెన్ చేయగానే మనకి మనం చూడగలం, మన ఈ బ్యూటిఫుల్ వరల్డ్ మనం చూడగలం. ఎందువలన, లైట్ ఏదైతే ఫాలో అవుతుందో, లైట్ ఏదైతే ఇన్సిడెంట్ అవుతుందో అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి రీచ్ అవ్వటం వల్ల మనం చూడగలుగుతున్నాం. దీన్ని టాపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎలా అంటే, సో మనకి ఇప్పుడు చూసుకుంటే, సో ఐఎమ్ కన్సిడరింగ్ ఇదొకటి సర్ఫేస్ తీసుకుందాం, దాన్ని ఒక ప్లెయిన్ సర్ఫేస్ అనుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ ఏ ప్లెయిన్ సర్ఫేస్. సో లైట్ ఈజ్ ఇన్సిడెంటింగ్, సో ఇది ఇన్సిడెంటరీ అనుకుందాం. ఏదైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో సర్ఫేస్ మీద, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ద లైట్ విచ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, ఏదైతే మనకి రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని రిఫ్లెక్టర్ రేగా మనం కన్సిడర్ చేద్దాం. ఒకసారి మళ్ళీ చూడండి. సో లైట్ ఏదైతే ఇన్సిడెంట్ అవుతుందో అది ఇన్సిడెంట్ రే. ద లైట్ విచ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, దట్ ఈస్ రిఫ్లెక్టర్ రే. ఓకేనా? సో మనకి ఈ నార్మల్ అయినది జనరల్గా ఉండదు, బట్ రియాలిటీలో ఉండదు. మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ది ఫినామిన ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మనం బాగా అర్థం చేసుకోవడానికి, ఇంకా డెప్త్గా అనలైజ్ చేయడానికి ఆ నార్మల్ లైన్ అనేది మనం గీస్తాం. సో ఇదైతే ఇన్సిడెంట్ రే, దీన్ని రిఫ్లెక్టెడ్ అంటాం, దీన్ని నార్మల్ లైన్ అంటాం. సో అందుకే మనం ఏ లైన్తో గీస్తాం, డాటెడ్ లైన్స్తో గీస్తున్నాం. మనం ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ నార్మల్ లైన్ తీసుకోవాలి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ నార్మల్ లైన్ తీసుకోవాలి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ డినోట్ విత్ ద లెటర్ ఆర్. ఓకే? సో ఇఫ్ ద లైట్ ఈస్ డీవియేటింగ్ త్రూ ద సర్ఫేస్, దట్ ఈస్ కాల్డ్ డీవియేటర్ లైన్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ డాటెడ్ లైన్ వీఆర్ రిప్రజెంటింగ్. ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ డీవియేటర్ లైన్ తీసుకోవాలి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డితో డినోట్ చేస్తాం. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ ప్లేన్ సర్ఫేస్ని గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ ప్లేన్ సర్ఫేస్ గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని ఏమంటారంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే? సో ద ఫినామిన ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్, రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఏదైతే మనకి లైట్ ప్లేన్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి, ఆర్ సర్ఫేస్ ఎనీ సర్ఫేస్ తీసుకున్నా మనకి, ఓకే, ఈ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యే దాన్ని ఏమంటారంటే, ఆ ఫినామినా ఏమంటారంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఏమంటారు? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో వాట్ ఇస్ ద డెఫినేషన్? ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్ ఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆఫ్ ది లైట్ ఫ్రమ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి, నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా రెచ్చిపోయి ఎరగదీసేస్తాను ఇంకా అన్ని వీడియోస్ని తెలుగులోనే మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అంతవరకు, సీ యూ సూన్. దిస్ ఇస్ యువర్ శివ సార్, సైనింగ్ ఆఫ్.